అనుకోకుండా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, ఏం చేయాలో తోచినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సాజీర, 2 లవంగాలు, 2 యాలకులు, పువ్వు, ఆకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా పచ్చివాసనంత పోయి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో మనకి 4 పెద్ద ఉల్లిపాయలు పడతాయి అన్నమాట. 2 ఏమో పేస్ట్ చేసి వేసుకున్నాము, అలాగే ఇంకా 2 వచ్చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసుకొని 8 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని కలపకుండా మూత పెట్టి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత మన రుచికి తగ్గట్టు కారం వేసి ఒక్కసారి కలుపుకోవాలి. పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక్కసారి అంతా కలుపుకొని, ఉడికించుకున్న ఎగ్స్ కూడా ఇందులో వేసి కలుపుకొని 1-5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇదంతా అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా వెరైటీ రెసిపీస్ కావాలనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.